అఖిల్ అఖిలేని సినీవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత హ్యూజ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తూ దాదాపు మూడేళ్లు పైగా కష్టపడి నటించిన సినిమా అనే ఏజెంట్ ఇక భారీ అంచనాల నడుమ ఈ సినిమా నిన్నకు విడుదలైంది అంతేకాదు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మంచి సక్సెస్ని సొంతం చేసుకోవాలని సినిమా విడుదల కంటే ముందే నాగార్జున గారు అమల గారు తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో అంచనాలు ఊహాగానాల మధ్య ఈ సినిమా విడుదలవ్వడం విడుదలైన ప్రతి చోట రకరకాల రివ్యూస్ని సొంతం చేసుకుంది కొంతమంది బాగుందని కొంతమంది బాగాలేదని యావరేజ్ అని ఇలా ఎన్నో రివ్యూస్ ఎన్నో రూమర్లు ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా మీద బా దారుణంగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు ఇక ఈ ట్రోలింగ్స్ అన్నింటినీ గమనిస్తున్న అమల అక్కినేని గారు ఎప్పుడూ లేని విధంగా ఎంతో ఎమోషనల్గా గా పోస్ట్ పెట్టి తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేశారు ఇక ఆవిడ మాట్లాడుతూ నాకు తెలుసు ట్రోలింగ్ అనేది సహజం అదొక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్గా తీసుకుంటారు కానీ దాన్ని ఒక పాజిటివ్ యాంగిల్గా ట్రోల్ చేస్తే అందరికీ బాగుంటుంది నేను చెప్తున్నాను నిన్న నేను ఏజెంట్ సినిమాని చూశాను నేను చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది అవును ఇందులో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఓపెన్ మైండ్తో చూడండి ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా చూసినంతసేపు నేను థియేటర్లో ఒకటి గమనించాను ఈ సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళలో పెద్దవాళ్ళు ఉన్నారు ముసలివాళ్ళు ఉన్నారు అమ్మమ్మలు తాతయ్యలు మనవళ్ళు మనవరాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు భార్యాభర్తలు పిల్లలు కూడా ఉన్నారు ఇలా అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరించింది ఈ సినిమా అని చెప్పాలి అంతేకాదు కొన్ని సందర్భాల్లో సినిమా చూస్తున్నప్పుడు యాక్షన్ సీక్వెన్స్లో పెద్ద పెద్దగా లీనమైపోయిన సిచ్యువేషన్స్ కూడా నేను ఆ విధంగా ఈ సినిమా అందరి సొంతం చేసుకుంది నెక్స్ట్ టైం ఇంతకంటే బాగా ఇంకా బిగ్గర్ సక్సెస్ సొంతం అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తన కొడుకుపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి ఎంతో సెన్సిటివ్ గా ఎంతో ఎమోషనల్ గా ఆవిడ షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి